హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మచ్చట. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా, గోదావరి, హ్యాపీ డేస్ వంటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన బ్యూటీ కమల్ని ముఖర్జీ తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయిందని చెప్పాలి. గోదావరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా దగ్గరైంది. ఇక ఆ తర్వాత హ్యాపీ డేస్, గోపి, గోపిక, గోదావరి, నాగవల్లి, జల్సా, గమ్యం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే కమల్ ముఖర్జీ త్వరలో పెళ్లి పెట్టలేకపోతుందన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కమల్ ముఖర్జీ తెలుగులో చివరిగా గోవిందర్ అందరివాడేల సినిమాలో నటించారు. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం బిజినెస్ వైపు దృష్టి సారించారు. ఇటీవల డల్లస్ లోని ఓ ఈవెంట్ లో కమల్ ముఖర్జీ సందడి చేశారు. ఈ ఈవెంట్ తాలూకు ఫోటోలు నిరంతరం హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలో కమల్ ముఖర్జీ పూర్తిగా మారిపోయారు, ఫ్యాన్స్ గుర్తుపట్టలేకపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.